దగ్గర నియర్ మరియు దూరం ఫార్ గుర్తించడంలో జరిగే కొన్ని సాధారణ తప్పులు హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం చూసాము దగ్గర దూరం మరియు చాలా దగ్గర చాలా దూరం వస్తువులను గుర్తించడానికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు ఈ వీడియోలో మనం దగ్గర దూరం మరియు చాలా దగ్గర చాలా దూరం గల వస్తువులను గుర్తించడంలో చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాము ఆర్తి చోటు ఈ రోజు మధ్యాహ్న భోజనం సమయంలో మాట్లాడుకుంటున్నారు ఆర్తి నేను నిన్న పాఠశాలకు అమ్మతో పాటు నడిచి వచ్చాను అప్పుడు నాకు పాఠశాల చాలా దూరంగా అనిపించింది కానీ ఈ రోజు నాన్నగారితో బండి మీద వచ్చాను కాబట్టి పాఠశాల నాకు చాలా దగ్గరగా ఉంది అనిపించింది కానీ ఇలా ఎందుకు చోటు పాఠశాల తక్కువ దూరం లేదా దగ్గరే ఉంటుంది నిన్న నువ్వు అమ్మతో నడుస్తూ వచ్చావు కాబట్టి నీకు ఎక్కువ సమయం పట్టింది మరియు ఈ రోజు నువ్వు బండి పోయి వచ్చావు కాబట్టి తక్కువ సమయం పట్టింది అవునా మిత్రులారా మీరు చూసారా చోటు నడుస్తూ రావటానికి మరియు బండిపై రావటం వాళ్ళ పాఠశాల దూరం లేదా దగ్గర అవ్వలేదు ఒకరోజు చోటుకి ఎక్కువ సమయం పట్టింది మరియు ఒకరోజు తక్కువ సమయం పట్టింది అంతే చోటు మరియు పింకీ పార్కులో ఆడుకుంటున్నారు చూడు పింకీ అక్కడ మూలలో ఒక చిన్న బంతి పడింది హరే అవును అది చాలా చిన్న బంతి పద దాన్ని తీసుకొని వద్దాం పింకీ మరియు చోటు బంతి వద్దకు వెళ్తారు పింకీ మనం దగ్గరకు వెళ్ళిన కొద్దీ ఈ బంతి పెద్దగా అవుతున్నట్లు అనిపిస్తోంది పింకీ చూడు ఈ బంతి చాలా చిన్నగా కనపడింది కానీ ఇప్పుడు పెద్దగా కనపడుతోంది ఇలా ఎందుకు నిజంగా ఇది చాలా పెద్ద బంతే పిల్లలు చోటుకి దూరం నుండి బంతి చిన్నగా అనిపించింది మరియు దగ్గరికి వెళ్తే పెద్దగా కనిపించింది ఇలా ఎందుకు కొద్దిగా ఆలోచించండి సరిగా అర్థం చేసుకున్నారు దూరం నుండి చూస్తే వస్తువులు చిన్నగా కనపడతాయి మరియు దగ్గర నుండి చూస్తే వాటి అసలు ఆకారం కనిపిస్తుంది అందుకే అవి పెద్దగా కనపడతాయి పిల్లలు ఈ రోజుకి ఇంతే ఈ వీడియోలో మనం దగ్గర దూరం మరియు చాలా దగ్గర చాలా దూరం గల వస్తువులను గుర్తించడంలో చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము మీకు ఈ విషయం బాగా అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను బై మిత్రులారా